రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు పేర్కొన్నారు. మధుబాబును చిత్తూరు జిల్లా మదనపల్లిలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. స్టేట్ వర్గం నుంచి మధుబాబు గారిని రాష్ట్ర రైతు కమిటీలో తీసుకోవడం చాలా సంతోషించదగినటువంటి విషయం. ఎందుకంటే మధుబాబు గారు ఇంతకు మునుపు జిల్లా కమిటీలో అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఆ పదవికి పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. మొట్టమొదటి నుండి కూడా కష్టపడే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేటువంటి వ్యక్తి ఎవరైనా మదనపల్లి నియోజకవర్గంలో ఉన్నారంటే మొట్టమొదటి పేరు మధుబాబు పేరుకి చెప్పాలి. అటువంటి వ్యక్తికి ఈనాడు పార్టీ గుర్తించి చంద్రబాబు నాయుడు గారు మన ఈ లోపల తంబలపల్లిలో జరిగినటువంటి భౌతిక దాడులను కూడా ఆయన ఎదుర్కొని ఆ భౌతిక దాడులను కూడా చంద్రబాబు నాయుడు నోటీసు తీసుకున్న తర్వాత ఆయనకు రాష్ట్ర స్థాయిలో రైతు కార్యనిర్వాహక కార్యదర్శిగా పదవి ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది అనే దానికి మధుబాబు గారే నిదర్శనం. ఎటువంటి వెనక బ్యాక్ సపోర్ట్ లేకుండా స్వతంత్రంగా రాజకీయంగా పైకి ఎదిగినటువంటి వ్యక్తి మధుబాబు. మరి ఈనాడు రాష్ట్ర స్థాయిలో ఇచ్చినటువంటి పదవి చాలా గొప్పది. ఇంకా భగవంతుడు అనేక పదవులు ఇవ్వాలని ఆయురారోగ్యాలు ఆయనకు ప్రసాదించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆయన ముందుకు దూసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారికి, రాష్ట్ర తెలుగు రైతు నాయకులు మురంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు గారికి, మదనపల్లి నియోజకవర్గ నిమ్మనపల్లి మాజీ సింగిల్ విండో చైర్మన్, మాజీ సర్పంచ్, మాజీ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ ఆర్జే వెంకటేశ్వర గారికి, అదేవిధంగా మదనపల్లి మండల ఎక్స్ ఎంపీపీ జీకే వెంకటరమణన్న గారికి, గంగారపు నవీన్ కుమార్ గారికి, అన్వర్ బాషా గారికి, అదేవిధంగా మన కురుబ సంఘం రాష్ట్ర స్థాయి నాయకుడు వెంకటరమణన్న గారికి, వెంకటరమణన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా మీద ఉంచినటువంటి ఈ బాధ్యతను నేను ఎంతో ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీ కోసము, పార్టీని నమ్ముకున్నటువంటి తెలుగుదేశం పార్టీ వీర సైనికుల కోసము ఎంతో అంకితభావంతో వారి కోసం పనిచేస్తాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలను అక్రమాలను ఎక్కడికక్కడ ఉద్యమిస్తూ ఈ ప్రభుత్వం యొక్క వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకుపోయడానికి మరింత ఉత్సాహంగా నేను పనిచేస్తానని చెప్పి, అదేవిధంగా మదనపల్లి నియోజకవర్గంలో ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు అన్యాయం జరిగినా ముందుండి వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆధ్యక్షుల సారము ఎక్కడ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు జరిగినా అక్కడ ముందుండి దాదాపు మదనపల్లి నుండి తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా తీసుకొని అన్ని కార్యక్రమాల్లో కూడా తూచా తప్పక పాల్గొని రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా ఈ ప్రభుత్వంతో పోరాటం చేస్తానని చెప్పి, దానికి పెద్దల యొక్క అందరి సహాయ సహకారాలతో ముందుకు వెళ్తానని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, మదనపల్లి నియోజకవర్గంలో ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా భయపడాల్సిన పని లేదు, ఏ ఒక్క వైసీపీ వారికి కూడా అదరక బెదరక ధైర్యంగా ముందుకు వెళ్ళండి, మీ వెనక మేముంటాం, తెలుగుదేశం పార్టీ ఉంటుంది, మన వెనక జాతీయ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఉంటారు అని చెప్పి తెలియజేసుకుంటూ, వైసీపీ నాయకులకు ఒకటే చెప్తా ఉన్నా, ఎక్కడైనా మీ తోక జాడించండి, మదనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జోలికి గానే వస్తే